హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక డూప్లెక్స్ హౌస్తో మీ ముందరకు వచ్చేసానండి. హౌస్ యొక్క ప్రైస్, లొకేషన్, అన్ని డీటెయిల్స్ వచ్చేసి నేను వీడియోలో మెన్షన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. ఇక హౌస్ యొక్క వివరాల్లోకి వస్తే, ఇది వచ్చేసి డూప్లెక్స్ హౌస్ అన్నమాట. సో చాలా స్పేషియస్గా, ఎక్కడ కూడా వేస్టేజ్ లేకుండా 200 square yards ఆక్యుపెన్సీలో హౌస్ అనేది చాలా అందంగా డిజైన్ అనేది చేయడం జరిగిందండి. సో ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చి సైడ్ వ్యూ అన్నమాట. అండ్ ఇది వచ్చేసి గేటెడ్ కమ్యూనిటీలో బిల్డర్ కన్స్ట్రక్షన్లో చాలా అందంగా హౌస్ అనేది డిజైన్ చేశారండి. సో మీకు ఎంట్రన్స్ వ్యూ కూడా చూపిస్తాను. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ వ్యూ అన్నమాట. మంచి మిర్రర్ వర్క్తో, మంచి మిర్రర్ ఫినిషింగ్తో చాలా అందంగా హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి. సో మీరు చూస్తున్నట్టయితే బయట కూడా మీకు మంచి టైల్స్ అనేవి యూస్ చేయడం జరిగింది. క్వాలిటీ మెటీరియల్తో చాలా అందంగా హౌస్ అయితే డిజైన్ చేశారండి. సో లొకేషన్ పరంగా చూసుకున్నట్టయితే వనస్థలిపురంలో అనే లొకేషన్లో ఈ హౌస్ అనేది ఇంత తక్కువ ధరకి మీకు సేల్కి అనేది రావడం జరిగింది. అండ్ మీరు టైల్స్ కూడా చూస్తున్నారు కదండి, మీకు వచ్చేసి మంచి క్వాలిటీ గ్రానైట్ మెటీరియల్తో కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ పైన కూడా ఫాల్ సీలింగ్ అనేది కంప్లీట్ అయ్యింది, బికాస్ ఎల్ఈడి లైట్స్ ఫిట్టింగ్ అనేది పెండింగ్ ఉంది కాబట్టి ఒకసారి అది కంప్లీట్ అయిపోయాక మీకు మంచి ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో ఇది వచ్చేసి డూప్లెక్స్ హౌస్ అన్నమాట, చెప్పాను కదా. మీకు వచ్చేసేసి ఇది ఇంటి నుంచే స్టెప్స్ అనేవి ఉంటాయి. ఇది టోటల్గా కనుక మీరు చూసుకున్నట్టయితే 3 BHK హౌస్ అన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసేసి మీకు 1 BHK అనేది ఉంటుంది. అండ్ పైన వచ్చేసేసి మీకు 2 BHK అనేది ఉంటుంది. అండ్ పూజ గది వచ్చేసి మీకు ఎంట్రన్స్లోనే పెట్టడం అనేది జరిగిందండి. సో మీకు పైన వచ్చేసేసి చిన్న పెంట్ హౌస్ టైప్లో కూడా ఉంటుందన్నమాట. మీరు ఫ్యూచర్లో కావాలంటే దాన్ని ఎలాబరేట్ అన్నట్టు కూడా చేసుకోవచ్చు. సో మీకు వచ్చేసి ఇంకా జస్ట్ ఒక 5% వర్క్ మాత్రమే పెండింగ్ ఉందన్నమాట. అది మోస్ట్లీ 1 వీక్లో కంప్లీట్ అయిపోతుంది. అండ్ హౌస్ అనేది రెడీ టు మూవ్ అన్నట్టుగా చేసేయొచ్చండి. సో మీరు సింక్ చూసినా, ఏ ఒక్క మెటీరియల్ చూసినా మంచి బ్రాండెడ్ ఐటమ్, అంటే సేరా బ్రాండ్ యూస్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు. అండ్ ఆ టైల్స్ అవన్నీ చూడగానే కూడా మీకు ఒక ఐడియా వస్తుంది, లైక్ ఎంత క్వాలిటీ మెటీరియల్ అనేది యూస్ చేసి హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందనేది మీకు అర్థమవుతుందన్నమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసేసి ఓపెన్ కిచెన్ ఏరియా. అండ్ సైడ్కి వచ్చేసి మీకు డోర్ అనేది ప్రొవైడ్ చేశారు కిచెన్ ఏరియా దగ్గర. మీకు బయట వచ్చేసేసి మీకు సైడ్కి వాష్ ఏరియా అన్నట్టు కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందండి. అండ్ ఈ హౌస్కి వచ్చేసేసి ఎగ్జిట్కి మీకు 2 గేట్స్ అన్నట్టుగా ప్రొవైడ్ చేశారన్నమాట. ఒకటి మినీ గేటు, ఇంకొకటి వచ్చేసేసి మీకు జనరల్ మనం రెగ్యులర్గా యూస్ చేసే లాంటి రెగ్యులర్ ప్యాటర్న్ గేట్ అన్నమాట. సో క్లియర్ టైటిల్ హౌస్ అండి గేటెడ్ కమ్యూనిటీలో. ఈ హౌస్ పైన వచ్చేసేసి 90% ఆఫ్ ది లోన్ అనేది అప్రూవల్కి, అంటే అప్రూవల్ అనేది చేయడం అనేది జరుగుతుంది. మిగతా 10% అమౌంట్ ఏదైతే ఉంటుందో అది మీ పాకెట్ నుంచి అన్నట్టుగా, మీ పాకెట్ మీ సేవింగ్స్ నుంచి అన్నట్టుగా పే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. బట్ ఎవరైతే లోన్స్ అన్నట్టుగా ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకి రెంట్ల బాధ లేకుండా ఏదైతే మీరు రెంట్కి అయితే పే చేసుకుంటారో ఆ అమౌంట్ అనేది మీరు ఈ హౌస్ కనుక లోన్లకు అన్నట్టు కట్టుకున్నట్టయితే ఇంత బ్యూటిఫుల్ అందమైన హౌస్ అనేది మీ సొంతం చేసుకోవచ్చు. సో ఇంతకుముందు చెప్పాను కదండి, గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మీకు 1 బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందన్నమాట. అండ్ మీకు పైన వచ్చేసేసి డూప్లెక్స్ కదా, పైకి వచ్చేసేటప్పటికి మీకు 2 బెడ్రూమ్స్ అన్నట్టుగా ఉంటాయి. అండ్ మీరు ఒకవేళ వాష్రూమ్స్ చూసుకున్నట్టయితే రెగ్యులర్ టైల్ ఫినిషింగ్ కాకుండా మీకు ఎంత మంచి లుక్ వచ్చేలాగా కన్స్ట్రక్షన్ చేశారో మీరు చూడొచ్చు. సో ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసేసి మీకు 2 బాత్రూమ్ అన్నట్టుగా, ఐ మీన్ 2 BHK అన్నట్టుగా ఉంటుంది. అండ్ కింద కూడా ఒక గెస్ట్ వాష్రూమ్ అన్నట్టు కూడా ఉంటుంది. అండ్ కామన్ వాష్రూమ్ అన్నట్టుగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అండ్ మీరు చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా వేస్టేజ్ లేకుండా చాలా స్పేషియస్గా మంచిగా హౌస్ అనేది కట్టారు. అండ్ ఓపెన్ కిచెన్ ఏరియా, దాని ముందరే డైనింగ్ స్పేసింగ్ కూడా ఇచ్చేసారు. సో కింద వ్యూ చూసేసారు కదండి. ఇప్పుడు నేను మీకు త్వరగా మీ టైం సేవ్ చేసేసేసి మీకు హౌస్ అనేది త్వరగా చూపించేస్తాను. ఇప్పుడు మీకు వచ్చేసేసి పైన ఫ్లోర్ అన్నట్టు చూపిస్తానన్నమాట డూప్లెక్స్ హౌస్లో. అండ్ ఇది వచ్చేసి మోడర్నైజ్డ్ హౌస్ అయితే ఎలా అయితే ప్యాటర్న్లో ఉంటుందో అంతే అందంగా హౌస్ అనేది డిజైన్ చేశారండి. సో ఇప్పుడు మీకు వచ్చేసేసి పైన ఫ్లోర్ పైన వ్యూ అనేది చూపిస్తాను.
సో ఇది వచ్చేసేసి మీకు చెప్పాను కదండి, పైన వచ్చేసి 2 BHK అనమాట. ఇది వచ్చేసేసి మరొక బెడ్రూమ్. సో చూడు, బెడ్రూమే చూస్తున్నారు కదండి మీకు ఎంత స్పేషియస్గా ఉందో. అండ్ బెడ్రూమ్ నుంచి మీరు చూసుకున్నట్టయితే మీకు ఒకటి సిట్అవుట్ ఏరియా, అంటే బాల్కనీ అనేది, చిన్ని బాల్కనీ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ప్రతి ఒక్క రూమ్లో వచ్చేసేసి ఈ మధ్యకాలంలో వెంటిలేషన్ మస్ట్ అండ్ షుడ్ కాబట్టి వెంటిలేషన్ కూడా ఇచ్చారు, మంచి ర్యాక్స్ ఇచ్చారు. ఫ్యూచర్లో మీకు కనుక మంచి బడ్జెట్ అన్నట్టుగా ఉన్నట్టయితే మీరు దానికి కబర్డ్ సిస్టమ్ అన్నట్టు కూడా ప్లాన్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ప్రతి ఒక్క రూమ్ వచ్చేసి రెగ్యులర్ ప్యాటర్న్ కాకుండా మంచి టైల్ ఫినిషింగ్ ఇచ్చేసి మంచి లుక్ వచ్చే విధంగా వాష్రూమ్స్ అనేవి కూడా డిజైన్ చేయడం జరిగిందండి. చూస్తున్నారు కదా వ్యూ అనేది ఎంత మంచిగా ఉందో. సో మీరు బెడ్రూమ్ అయితే చూసేసారు కదా, నేను మిగతా రూమ్స్ కూడా చూపించేస్తాను. అండ్ ఇది వచ్చేసి గేటెడ్ కమ్యూనిటీలో HMDA లేఅవుట్లో మంచి 100% సెక్యూర్డ్గా మంచి అన్ని అమ్యూనిటీస్ ఉన్నట్టుగా హౌస్ అయితే మంచిగా డిజైన్ చేశారండి. ఇప్పుడైతే ఆల్మోస్ట్ అన్ని హౌస్ అయితే ఇనీషియల్గానే బుకింగ్ అయిపోయాయి, ఈ ఒక్క హౌస్ మాత్రమే సేల్కి రావడం జరిగింది. అండ్ సిట్అవుట్ ఏరియా, బాల్కనీ ఏరియానే చూశారు కదండి ఎంత పెద్దదిగా ఉందో. యాక్చువల్గా ఈ స్పేసింగ్లోనే మీకు ఇంకొక రూమ్ అనేది కూడా ఫిట్ ఇన్ అయిపోతుంది. బట్ ఏంటి అంటే ఒక టీ టైంకి టైం స్పెండ్ చేయడానికి అన్నట్టుగా ఒక బాల్కనీ ఏరియా ఉండాలి అన్నట్టుగా మీకు బయట ఇది వచ్చేసి సిట్అవుట్ ఏరియా అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో ఒక బెడ్రూమ్ అయితే చూసేసారు కదా, నేను ఇంకొక బెడ్రూమ్ అనేది కూడా చూపిస్తాను. సో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. సో ఇది వచ్చేసి జనరల్ స్పేసింగ్ అన్నమాట, మీకు 2 బెడ్రూమ్స్కి మధ్యలో స్పేసింగ్ అన్నట్టుగా రావడం జరిగింది. అండ్ పార్కింగ్ వైజ్ కూడా మీరు చూసుకున్నట్టయితే చాలా కింద కూడా ఆల్రెడీ చాలా స్పేషియస్ పార్కింగ్ అనేది కూడా మీరు చూసేసారు కదా. అండ్ ఎస్పెషలీ బెడ్రూమ్స్ వచ్చేసేసి మీకు చాలా స్పేషియస్గా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఇంత స్పేషియస్ ఇల్లులో మీకు పైననే 3 బెడ్రూమ్స్ అన్నట్టుగా వచ్చేయచ్చు. బట్ ఏంటి అంటే కంజెస్టెడ్గా కాకుండా రూమ్స్ అనేవి చాలా చాలా స్పేషియస్గా అన్నట్టుగా మీకు డిజైన్ అనేది చేశారండి. సో చూస్తున్నారు కదా, బెడ్రూమ్లో కూడా మీకు 2 బెడ్రూమ్స్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ అన్నట్టుగా ప్రొవైడ్ చేశారు. అండ్ ప్రతి ఒక్కటి క్వాలిటీ మెటీరియల్తో చాలా చాలా అందంగా హౌస్ అనేది డిజైన్ చేశారనమాట. సో మీకోసం ఇలాంటి మరిన్ని తక్కువ ధరల్లో దొరికే హౌసెస్ అన్నీ తీసుకొస్తూనే ఉంటాను. మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా కనుక ఇంట్రెస్టెడ్ ఉన్నట్టయితే వాళ్ళకు కూడా తప్పనిసరి మీరు ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. అండ్ ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇలా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అండ్ మీకోసం ఇంకా తక్కువ ధరలో హౌసెస్ అనేవి తీసుకురావడం జరుగుతుంది. అండ్ ఇదే సేమ్ వనస్థలిపురంలోనే మనకి వచ్చేసేసి ఓపెన్ ప్లాట్ అనేవి కూడా ఉన్నాయండి. అది పర్ స్క్వేర్ యార్డ్ చాలా చాలా తక్కువ సర్ప్రైజింగ్ ధరలో ఉన్నాయన్నమాట. ఆ వీడియో కూడా మా దగ్గర ఉంది, ఇంకొంచెం డీటెయిల్స్ కోసం అని చెప్పేసి మేము వెయిట్ చేస్తున్నాం. ఆ డీటెయిల్స్ రాగానే మేము ఇమీడియట్లీ ఛానల్లో పోస్ట్ చేసేస్తామండి. సో మనకి వచ్చేసేసి మంచి రెస్పాన్స్ ఓపెన్ ప్లాట్స్లో అన్నట్టు కూడా వస్తున్నాయండి. మీకోసం ఓపెన్ ప్లాట్స్, అగ్రికల్చరల్ ల్యాండ్స్ ఇట్లాంటివన్నీ కూడా తీసుకొస్తూనే ఉంటాము. బికాస్ ఇప్పుడు కరోనా టైం కాబట్టి మనకి అన్ని ల్యాండ్స్ హౌసెస్ అన్ని తక్కువ తక్కువ ధరలలో అమ్ముడుపోతున్నాయి. ఎవరైనా కనుక ఇన్వెస్ట్మెంట్ కోసం ప్లాన్ చేస్తున్నట్టయితే ఇదే బెస్ట్ టైం అన్నట్టుగా చెప్పొచ్చు. సో మీకోసం మరిన్ని తక్కువ ధర హౌసెస్తో రెగ్యులర్ బేసిస్ పైన పోస్ట్ చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.